నేడు మెదక్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కూరగాయల బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మెదక్ నుంచి బోయిన్పల్లికి బయలుదేరుతుందని, ప్రతి మండల కేంద్రాల వద్ద ఆగుతుందని తెలిపారు. మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లో కూరగాయలు పండించే రైతులు తమ కూరగాయలను మెదక్తో పాటు బోయిన్పల్లి మార్కెట్లో కూరగాయల క్రియ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని మొదటిసారిగా మన మెదక్ నుంచి బస్సు మొదలు కావడం అభినందనీయమని అన్నారు. ఈ సంవత్సరం కాళేశ్వర నీళ్లు రావడంతో సకాలంలో వర్షాలు పడడంతో రైతులు ఆనందంగా ఉన్నారని, రైతులకు శుభసూచకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్ శ్రీనివాస్, సిబ్బంది సుభాష్ చంద్రబోస్, వనపర్తి రోహిత్ తదితరులు ఉన్నారు. మన రాష్ట్రంలో జరిగింది. దాదాపు పోయిన సంవత్సరంతో కూడా 100 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం స్వీకరించింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి 2,50,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేస్తా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది కంది పంటలు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఇతరత్ర పంటలకు ప్రోత్సాహం